ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న జేసీ బ్రదర్స్ తాడిపత్రిలో దూకుడు పెంచారా? గ్రామాల్లో చురుగ్గా పర్యటిస్తుండటంతో క్యాడర్లో జోష్ వచ్చిందా? అన్నదమ్ములకు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ప్రత్యర్థి వైసీపీ నేతలకు దడపట్టుకుందా? క్యాడర్ చేజారిపోకుండా వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలేంటి? వైసీపీని చిత్తు చేయడానికి జేసీ సోదరులు ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు? ఒక్కసారిగా సైకిల్ జోరు పెరగడం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి స్పీడ్ పెంచడంతో వైసీపీకి నిద్ర పట్టడం లేదా? పక్క ప్రాంతంలోనే జేసీ పల్లెల పర్యటనలకు శ్రీకారం చుట్టారా? పల్లెల్లో అన్న పట్టణంలో తమ్ముడి పర్యటనతో టీడీపీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోందా? అన్నదమ్ముల పర్యటనలతో అధికార పార్టీ నేతలు అలర్ట్ అయ్యారా? వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమయ్యారా? అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ స్పీడ్ పెంచడంతో అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు మళ్లీ చేరువవుతున్నారు. అన్నదమ్ముళ్ల పర్యటనలకు ప్రజల నుంచి విశేషంగా ఆదరణ లభిస్తోంది. చాలా చోట్ల ప్రజలు పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతున్నాయి. '19 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గత 3 ఏళ్లుగా ఫామ్ హౌస్ లో నివాసముంటున్నారు. ఇటీవల తాడిపత్రిలోని స్వగృహానికి చేరుకున్నారు. ఇకపై తాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, గ్రామాల్లో పర్యటిస్తానని ఇటీవల ప్రకటించారు. అన్నట్లుగానే జేసీ దివాకర్ రెడ్డి గ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ఫ్యామిలీపై ప్రభుత్వ వేధింపులు, కేసులు పెరిగాయంటారు ఆయన వర్గం నేతలు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి తన అనుచరులతో సమావేశం కావడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది. జేసీ ట్రావెల్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన వైఖరిపై నిప్పులు తిరిగిన దివాకర్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తమ కుటుంబాన్ని నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండేందుకు తన సొంత మండలం పెద్ద పుప్పూరు నుంచి పర్యటనకు శ్రీకారం చుట్టారు. మొదట పెద్ద పుప్పూరు మండలం సింగరగుట్టపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో అడుగు పెట్టింది మొదలు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. కనిపించిన అందరినీ పలకరిస్తూ వారి యోగక్షేమాల గురించి ఆరాధిస్తూ ముందుకు కదిలారు జేసీ దివాకర్ రెడ్డి. దీంతో జేసీ దివాకర్ రెడ్డి ఆరోగ్యం సహకరించడం లేదు, ఇక బయట తిరగలేరు అనే ప్రచారానికి ఫుల్స్టాప్ పడినట్లయింది. జేసీ రాకతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం జేసీ కుటుంబానికి ఉంది. అంతేకాదు వారి ఫ్యామిలీకి నియోజకవర్గంలో మంచి పట్టుంది. భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారు. గ్రామాల్లో స్తబ్దుగా ఉన్న నాయకులను జేసీ పర్యటన ఉత్తేజపరుస్తోందంటాయి టీడీపీ శ్రేణులు. మరోవైపు ఇప్పటికే వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు తిరిగి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు జేసీ సుడిగాలి పర్యటనతో వైసీపీలో అంతర్మథనం మొదలైందట. గ్రామ స్థాయి నాయకులు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీకి ఇటీవలి కాలంలో దూరంగా ఉంటున్న నేతలు జేసీతో మంత్రాలు జరుపుతుండటం కూడా వైసీపీ నేతలను టెన్షన్ పెడుతోందట. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రి పట్టణంలోని ప్రతి వార్డులో పర్యటిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు తాడిపత్రిలో 2024లో టీడీపీ జెండా ఎగురుతుందని, టీడీపీ ప్రభుత్వం వస్తుందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. తన ఊరే తన ప్రపంచం, తన ఊరు బాగున్నప్పుడే తాను బాగుంటానని చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్లుగానే వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన మాటకు కట్టుబడి ప్రజల వెంటే ఉన్నారంటాయి పార్టీ వర్గాలు. తాడిపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేసీ సోదరులకు దూరమైన వారందరూ తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. 3 ఏళ్లు స్తబ్దుగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి తిరిగి క్రియాశీలక పాత్ర పోషిస్తుండటంపై టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. జేసీ సోదరుల పర్యటనతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాలతో వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదట. అనంత రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జేసీ పక్కా వ్యూహంతోనే గ్రామాల్లో అడుగు పెడుతున్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది.